తన కళ్ళ ముందర కనపడింది తన శేష జీవితం ఎలా ఉండబోతుంది అని చెప్పి. తన కుమారుని పక్కన గుచ్చిపెట్టుకొని అవన్నీ చూసి ఆయన మెంటల్గా డిస్టర్బ్ అయ్యాడు, నా శేష జీవితం ఎలా ఉండబోతుంది అని చెప్పేటువంటి భయపడ్డాడో ఏమో, కానీ అది ఊహించుకోలేక మాట మాట్లాడితే 00 అని చెప్పి పగలు రాత్రి కలవరిస్తున్నాడు. ఆయన వ్యవహార శైలి చూస్తే అలాగే కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి కళ్ళు ఓపెన్ చేయండి. ఈ ప్రభుత్వం 4 కోట్ల మందికి 42,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా 42,000 కోట్ల రూపాయలు పైగా ప్రజల ఖాతాలో వేసింది. చంద్రబాబు నాయుడు గారు కులాలు మతాలు పార్టీలు అనేటువంటి జెండాలు పక్కన పెట్టి అందరికీ శాచురేషన్ మోడ్లో ఇవ్వాలా అని చెప్పి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా చెప్పింది చెప్పినట్టుగా అమలు చేసుకుంటూ 42,000 కోట్ల రూపాయలు ప్రజల ఖాతాలో ఒక్క సంవత్సరంలో జమ చేయగలిగాడు అని అంటే ఈ మాదిరి ప్రపంచంలో కానీ దేశంలో కానీ మరెక్కడన్నా జరిగిందా? ఒక్కసారి రికార్డు తిరిగి చూసుకోను. ముఖ్యంగా ఎస్టీ ఎస్టీ బీసీలకు బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంబంధించి ఎంతమంది లబ్ధిదారులకు వచ్చిందో, ఎంతమందిని ఏమాత్రము కూడా ఇబ్బందులు పెట్టకుండా డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలోకి పోయి ఇది బడుగు బలహీన వర్గాల ప్రజల ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పనిచేస్తుందని చెప్పి నిరూపించుకున్న ప్రభుత్వం ఇవన్నీ చూసి ఓర్వలేక మీరు మాట్లాడుతున్నారు. విద్వాంసకరటువంటి పాలన అని చెప్పి నన్ను మాట్లాడారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారిది విద్వాంసకర పాలన. విద్వాంసక పాలన అంటే అమరావతి పేరుతో రైతుల నుంచి 1,000 ఎకరాల భూములు లాక్కోవడం, మీరు పంచుకొని 1,000 కోట్లు దోపిడీ చేయడం. విద్వాంసం అంటే ఊరూరా జన్మభూమి కమిటీలు పెట్టి రేషన్ కార్డు కావాలన్నా పెన్షన్ కావాలన్నా పేద ప్రజల నుంచి డబ్బులు గుంజుకొని బెదిరించి చేశారే, అది విద్వాంసం అంటే. విద్వాంసం అంటే మట్టి ఇసుక బొగ్గు మైనింగ్ ఇలా పంచభూతాలను దోచుకున్నారు కదా మీరు 5 ఏళ్ళు, అక్కడ మీరు చేసినటువంటి విద్వాంసం అది. విద్వాంసం అంటే ఊరూరా 43,000 బెల్ట్ షాపులు పెట్టి ఆఖరికి పాన్ షాపులలో కూడా మద్యం అమ్మించి పేద ప్రజలు మహిళల జీవితాలతో మీరు ఆడుకోవడం. విద్వాంసం అంటే రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టి అమరావతి టు ఢిల్లీ వరకు హవాలా స్కామ్ చేయడం. ఆ విద్వాంసం అంటే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి శాన్సబుల్నో లేకపోతే ఎమ్మెల్సీనో కొనడానికి ఓటుకు నోటు రూపంలో కోట్లాది రూపాయలు అక్కడ చేతులు మారడం. విద్వాంసం అంటే ఇసుక పేరుతో గతంలో మీ ప్రభుత్వంలో ఇప్పుగా పనిచేసిన చింతమనేని ప్రభాకర్ గారు ఒక మహిళను ఇసుకలో వేసి చంపడానికి ప్రయత్నం చేయడం. అలాగే విద్వాంసం అంటే జరిపోతులపాలెం ఉత్తరాంధ్రలో ఒక దళిత మహిళను వ్యవస్థను చేసి రోడ్డు మీదకి ఈడ్చి కొట్టడం. విద్వాంసం అంటే తన పబ్లిసిటీ కోసం గోదావరి పుష్కరాల్లో 29 మందిని నిర్దాక్షిణ్యంగా తొక్కి చంపడం. విద్వాంసం అంటే మహిళల మానాలతో ఆడుకొని వాళ్ళ డబ్బుల అవసరాల కోసం వాళ్లను వేరే రకంగా చేసి కాల్ మనీ సెక్స్ రాకెట్ రూపంలో మహిళల జీవితాలతో ఆడుకున్నారే, అది విద్వాంసం అంటే. విద్వాంసం అంటే బీసీలకు ఇస్త్రీ పెట్టెలు లేకపోతే 4 కత్తెర్లు ఇచ్చి మీకు ఇంతే అని చెప్పి ఆ రకంగా చేసినటువంటి వ్యక్తివి నువ్వు. మా పాలన అలా కాదు, సంక్షేమం గురించి ఆలోచన చేస్తాం. మా పాలన బడుగుల పాలన, మా పాలన బలహీన వర్గాల పాలన, మా పాలన పేద ప్రజల యొక్క పాలన. 7 కాలంలోనే దేశమంతా కూడా మెచ్చుకునే విధంగా సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని దేశవ్యాప్తంగానే ప్రతి సర్వేలో కూడా ఒక గొప్ప ముఖ్యమంత్రిగా పేరు వస్తుంది మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి ఈర్ష ఎందుకంటే తను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా ఏ ఒక్క కార్యక్రమం చేపట్టలేనటువంటి పరిస్థితి, ఏ ఒక్కటి శాచురేషన్ మోడ్లో కానీ ఇది చంద్రబాబు నాయుడు గారు మార్కుగా ఇది ఉంటుంది పేద ప్రజలకు అటువంటిది చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేకపోవడం ఆయన సిగ్గుపడాలి. ఆయన ఒక్కటి కూడా ఇది చంద్రబాబు నాయుడు గారిది, ఇది దీనివలన శాచురేషన్ మోడ్లో అందరికీ లబ్ధి చేకూరుతుంది అని చెప్పి ఒక్కటి చెప్పమనండి. ఆయన ఆ వ్యక్తి మాట్లాడడం చూస్తే ఆశ్చర్యం చేస్తుంది. రైతు భరోసా కింద
ఒక్క సంవత్సరంలో 2 విడతలుగా 10,000 కోట్లు జమ చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అమ్మఒడి అయితేనేమి, విద్యాదీవెన, వసతి దీవెన, నాడు నేడు కార్యక్రమాలు పెట్టి ఎందుకు మీరు విద్య కోసం ఇంత ఖర్చు పెడుతున్నారు అని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తే, నేను పెడుతున్నటువంటి ప్రతి పైసా ఇన్వెస్ట్మెంట్ నా రాష్ట్ర పిల్లల కోసం పెడుతున్నాను, వాళ్ళు విద్యాధికారులు కావడమే ఈ రాష్ట్ర ఆస్తి అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నీకు ఇటువంటి ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? అదే రకంగా ఆటో సోదరుల కోసం వాహనమిత్ర 2 సార్లు జమా చేశారు. నేతన్న హస్తం జూన్ 10వ తేదీన బీసీ సోదరులైనటువంటి ఎవరైతే దానిపైన టైలరింగ్ పైన ఆధారపడి ఉన్నాడో టైలర్లకు, రజకులకు, న్యాయబ్రాహ్మణులకు 10,000 డిపాజిట్ చేయడం, ఇంకా 0 వడ్డీ కింద చెప్పకపోయినా ఇవ్వటం, ఇంటింటికి వెళ్లి పెన్షన్లు ఇవ్వటం, లానేస్తం, మత్స్యకారులకు భరోసా ఇవ్వటం, ఆరోగ్యశ్రీ గతంలో ఎన్నడూ లేని విధంగా అమలవుతుండడం, కంటి వెలుగు పిల్లలకు, పేదవారికి, ముసలివారికి కంటి వెలుగు దాన్ని లబ్ధి చేకూర్చడం, ఒక్క సంవత్సరంలో చెప్పినేటివి చెప్పనేటివి అన్ని కూడా చేసి చూపిస్తున్నటువంటి గొప్ప పాలన అందిస్తున్నందుకు విధ్వంసకరమైనటువంటి పాలన అంటారా మీరు? నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నా, ఇక్కడ ఎక్కడ ఉన్నా కానీ సంక్షేమ కార్యక్రమాలలో పలాన వాళ్ళని తీసేయండి, పలాన వాళ్ళని చేయండి అనేటువంటి మాట ఎక్కడన్నా చెప్తున్నామా మేము? మీలాగా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉన్నప్పుడు మా వాళ్ళకి ఇవ్వండి, మా పార్టీ వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి మాట్లాడినట్టు నువ్వు ఈరోజు నీతులు మాట్లాడతావు. 4 కోట్ల మందికి డైరెక్ట్ గా అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి అని అంటే ఇది గొప్ప పాలనలాగా నీకు కనపడలేదా? లేకపోతే నీ కళ్ళు ఏమైనా బయళ్లు గమ్మినాయా? విమర్శ చేయాలని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు తప్పితే నువ్వు ఏదన్నా ఎత్తి చూపించేటువంటిది ఒక్కటి కూడా చేయలేదు ఈ ప్రభుత్వం. అవినీతిని అంతం చేసే విధంగా రివర్స్ ఎంట్రింగ్ పెట్టి 2,000 కోట్లు కూడా ఆదా చేసింది ప్రభుత్వం. ఇది నీ హాయంలో దోచుకునిందంతా కూడా వెనకడు చేసి ఈ రోజు కూడా 100 కోట్లు దాటితే జ్యుడిషియల్ ప్రివ్యూ అయితేనేమి, 10 కోట్ల పైన, 1 కోటి రూపాయల కన్నా రివర్స్ ఎంట్రింగ్ పెట్టించడంలో అయితేనేమి, ఇవన్నీ కూడా అవినీతిని తగ్గించి రాష్ట్ర ప్రజల యొక్క డబ్బును ఒక కాపలాదారుడిగా కాపాడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటిది నీకు కనిపించలేదా? అరాచకాలు చేస్తున్నారంట. ఎవరండి అరాచకాలు చేసింది? మహిళలు మానాలతో ఆడుకున్నటువంటి వాళ్ళు మీరు మా గురించి మాట్లాడమా? ఎప్పుడు కూడా వైఎస్ కుటుంబానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారి, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఏ రోజు కూడా అరాచకాలకు తావివ్వరు. ఎవరు తప్పు చేసినా వాళ్ళపైన కఠినంగా యాక్షన్ తీసుకోండి అని చెప్పి ఆదేశాలు ఇస్తారు. నేను ఒక నిజాయకర్గాను, ఛాన్స్ అవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్నిట్లలో ప్రజల దగ్గర పాల్గొన్నవాడిని, సంతోషం నాకే వేస్తుంది. అమ్మఒడి కింద నా నిజాయకర్గంలో 30 నుంచి 40 వేల మంది తల్లులకు డైరెక్ట్ గా అకౌంట్లో డబ్బులు పడి పిల్లలు వాళ్ళ యొక్క సంతోషాన్ని కల్లారా చూసిన వాడిని. రైతు భరోసా కింద ఏ ఒక్కడు వెనక తిరగకుండా పేపర్లు ఇచ్చి మీటింగులు పెట్టి చంపి చంపి రైతులు చంపుతున్నావే నువ్వు. అటువంటి ఏదీ లేకుండా రైతుల ఖాతాలో 2 సార్లుగానే చెప్పిన మాట ప్రకారం ఇంకో వేరే సంవత్సరం ఇవ్వాలన్నా ముందు సంవత్సరం ఇచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ నిజాయకవర్గంలో ఎన్నుకుంటే నిజాయకవర్గంలో ఆ రైతుల ఆనందం కల్లారా చూశాను. ఆరోగ్యశ్రీ వల్ల ఎంత లబ్ధి పొందారు వాళ్ళు చెప్తున్న మాటలు విన్నప్పుడు చాలా సంతోషమేస్తుంది. మహిళలకు గతంలో నువ్వు ఎన్నోసార్లు మోసం చేశావు 0 వడ్డీ కింద. ఆ 0 వడ్డీ ఇచ్చినట్టు మహిళల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు సంతోషం వ్యక్తం చేసింది కళ్ళారా చూశాను. ఇలాగా ఎక్కడన్నా చిన్న లోటుపాట్లున్నా అధికారులకు మేము చెప్తున్నాం, ఎక్కడ కూడా పార్టీలకు సంబంధం లేకుండా చేయండి, అర్హత ఉన్న వాళ్ళకు అందరికీ వెంటనే ఇవ్వండి అని చెప్పి ఎక్కడెక్కడ ఆదేశాలు ఇస్తూ అందరినీ సమానంగా చూడండి అని చెప్పినటువంటి ప్రభుత్వం మాది. అందుకే చంద్రబాబు నాయుడు గారు, నీకు ధైర్యం ఉంటే ఈ సవాల్ స్వీకరించు. కుప్పం నిజాయకవర్గానికి వెళ్దాం, కుప్పం నుంచే స్టార్ట్ చేద్దాం, కుప్పంలోనే మాట్లాడదాం. నువ్వు నా స్థాయి చిన్నది, నీ స్థాయి పెద్దది నువ్వు అనుకున్నప్పుడు నీ కుమారుణ్ణి పంపించు లోకేష్ గారిని, నేను వెళ్తాను కుప్పంలో చూద్దాం ఎంతమంది ప్రజలకు ఈ సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయో, ఎంతమందికి అమ్మఒడి అందిందో, ఎంతమందికి రైతు భరోసా వచ్చిందో, కంటి వెలుగు కింద ఎంతమందికి మంచి జరిగిందో, 0 వడ్డీ కింద మహిళలకు ఎంత మంచి జరిగిందో అడుగుదాం రండి అక్కడికి వెళ్ళి. నీ హాయంలో నువ్వు ఎంత ఇచ్చావో అది కూడా మాట్లాడదాం రానికి ధైర్యం ఉంటే. ఒక్క సంవత్సరంలోనే ఇన్ని ఆర్థిక ఇబ్బందులున్నా నువ్వు దోచుకున్నటువంటి దాదాపుగా 3 లక్షల కోట్లు ఇక్కడ అప్పులు చేసి రాష్ట్ర ప్రభుత్వం పైన
40,000 కోట్ల నుంచి పైగా కాంట్రాక్టర్కు బిల్లులన్నీ పెండింగ్ పెట్టి పోయినటువంటి నువ్వు 100 కోట్ల ఖజానా అని చెప్పి నీ పేపర్లోనే రాయించినావు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసే రోజు 100 కోట్ల ఖజానాతో ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారని. మరి అదే టైంలో అదే రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఒక సంవత్సరం తిరగకుండానే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం గొప్పతనం కాదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాను. ఈరోజు కాలర్ ఎగరేస్తున్నాం మేము, కారణం మా నాయకుడు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పాడో తూచా తప్పకుండా అమలు చేస్తున్నాడు. మేము చెప్తున్నాం మేమే తీసుకెళ్తాం ఇంటింటికి రేపు పొద్దున మేనిఫెస్టో, ప్రజలే టిక్ వేయమంటాం. ఈ 2 పేజీల మేనిఫెస్టోలో మేము చెప్పింది ఏది చేయలేకపోయినాం అనేటువంటిది మాట్లాడదాం. ధైర్యం ఉంటే మీరు వెళ్ళండి ఇంటికి వెళ్ళి, మీకు కూడా మేనిఫెస్టో మా మేనిఫెస్టో కాపీలు మీ నాయకులు మీ కార్యకర్తలు కూడా ఇస్తాం, మీరు ఇల్లు తిప్పండి. ఆ ధైర్యం మీకు లేదు. ఎంతసేపు వ్యవస్థలు మేనేజ్ చేయాలి, మీడియాలో మాట్లాడుకోవాలనేటువంటి ఆలోచన నీకు చేస్తావు. ఉదాహరణకి ఎలక్షన్ కమిషన్ అటువంటిది ఒక గొప్ప ఆర్గనైజేషన్ రాజ్యాంగం ఎట్టు, ఆ ఎలక్షన్ కమిషన్ కన్నా ఈయనకు రమేష్ కుమారే గొప్ప అంటాడు. ఎలక్షన్ కమిషన్ వద్దంట ఆయనకు, ఎలక్షన్ కమిషన్ కన్నా రమేష్ కుమారే గొప్ప అంటాడు. అదేం ఆశ్చర్యకరము, ఆయన ఆయన యొక్క ఆదేశాలతో ఆయన కావాల్సినటువంటి ఎస్పీ ఆయన కావాల్సినటువంటి కలెక్టర్లతో ఆయన మన పాలన కొనసాగించాలంట. ఓడిపోయి సిగ్గులేక దాన్ని ఆత్మవంచన చేసుకోకుండా మళ్ళా ఈయన చెప్పినట్టు జరిగేసి అధికారులలో అందరినీ గుప్పెట్లో పెట్టుకోవాలనే ప్రయత్నాలు నేను చేస్తుంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది. నీ జీవితం అంతా మేనేజ్మెంట్ స్కిల్సే. ఇది చంద్రబాబు నాయుడు గారు నేను ఓపెన్ ఛాలెంజ్ చేశాను, ప్రజలు విధ్వంసకరమైన పాలన అన్నటువంటి నువ్వు అన్న మాటలకి నీకు ధైర్యం ఉంటే కుప్పం నుంచే స్టార్ట్ చేద్దాం రా. ఎవరిది విధ్వంసకరమైన ప్రభుత్వమో, ఎవరిది సంక్షేమ కార్యక్రమాల గురించి ఆలోచించిన ప్రభుత్వమో ప్రజల దగ్గర పోయి విందాం. గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోకుండా ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని విలాసవంతంగా మొన్న వచ్చావు కరోనా పీరియడ్లో ప్రజలకు ఏదైనా చేస్తావు ఇక్కడి నుంచి ఏదైనా చెప్తావు సలహాలంటే వచ్చావు, మహనాడు గురించి మాట్లాడుకున్నావు, వైజాగ్ గురించి కూడా ఆలోచన చేయకుండా 100 కార్ల ర్యాలీతో మనల్ని ఇంటికి చేరుకున్నావు నువ్వు నీ కొడుకు ఇద్దరు. ఎందుకంటే అక్కడ విలాసంగా బ్రహ్మాండంగా ఉంది మీ జీవితం, 300 కోట్లతో బంగ్లా కట్టుకున్నారు కదా, అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఆడ ఎంజాయ్ చేస్తూ ప్రభుత్వం ఇంత మంచి కార్యక్రమాలు చేస్తుంటే బురదలేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మీకు చిత్తశుద్ధి లేదు, మీకు ధైర్యం లేదు, విమర్శలు చేయడం మీకున్నటువంటి ఏదో ఎల్లో మీడియా మీకు సపోర్ట్ చేస్తుంది అనేటువంటి ఊహలతో మీరేదో చేస్తామనుకుంటున్నారు. గతంలో మీ గుణపాఠం చెప్పారు ప్రజలు, అయినా మీకు సిగ్గు రాలేదు. భవిష్యత్తులో మీ పార్టీనే నామరూపాలు లేకుండా చేసే పరిస్థితి వస్తుంది, పార్టీకి గుర్తింపు కూడా రద్దు అయిపోతుంది త్వరలో. మీరు ఇలాంటి ప్రవర్తనలు చేస్తే ప్రజలు మీ గుర్తింపునే రద్దు చేస్తారు. చంద్రబాబు నాయుడు చూస్తే చచ్చిపోయిన పామును కూడా జాకిలేసి లేపాలనే ప్రయత్నం చేస్తాడు ఆయన, కానీ ఆయనకున్న ఎల్లో మీడియా. ఇప్పుడు లేటెస్ట్గా తన బావ బామర్దు బాలకృష్ణ అసలు ఇటీవల ఒక ఛానల్లో చూశా, బాలకృష్ణ గారు ఏదో ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి చెప్తూ అటువంటి సంఘటన మళ్ళీ ఇక్కడ జరుగుతుంది, పరిపాలన సరిగా లేదు, కరోనా లాంటి వాడు కట్టడి చేయలేకపోయినారు. అయ్యా బాలకృష్ణ గారు, జనరల్గా బాలకృష్ణ ఆయన ఎవరన్నా బాలకృష్ణ మాట్లాడే మాటల తీరు వేదిక పైన బహిరంగ వేదికల పైన ఎవరైనా అమ్మాయి కనబడితే ముద్దు పెట్టుకోవాలా లేదంటే కడుపు చేయాలా అనే మాట్లాడే బాలకృష్ణ ఫ్రెండ్షిప్ల గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి చేయడం నిజంగా ఒక ఆయన నవ్వొస్తుంది. గతంలో బాలకృష్ణ గారి ఇంట్లో జరిగిన ఒక సంఘటన మనం గుర్తు తెచ్చుకోవాలి. నీకు సొంత సంబంధించిన బెల్లంకొండ సురేష్ వారు కాల్పులో జరిగి ఆ కాల్పు నుంచి బయటపడాలని ఉద్దేశంతో నీకు డాక్టర్ ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు. బాలకృష్ణ మానసిక పరిస్థితి బాగలేదు, ఇతను మెంటల్గా ఇదిగా ఉన్నాడు అని చెప్పేసి మీరా దీని గురించి మాట్లాడేదని చెప్పేసి నేను మిమ్మల్ని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని బాలకృష్ణ చెప్తున్నా. జనరల్గా బాలకృష్ణ కానీ ఎన్టీఆర్ కుటుంబం పైన కొద్దిగా సానుభూతి ఉంటారు మాకు కానీ ప్రజలు కానీ, ఎందుకంటే తన తండ్రి పోరాడి వచ్చిన పార్టీ అధికారంలో వచ్చి ఆయనే చెప్పులతో కొట్టించి ఆయన యొక్క చావుకు కారణమైన చంద్రబాబు నాయుడు
మీరు మళ్ళీ ఆయన భుజాన్ని వేసుకోవడం చాలా బాధ, మళ్ళీ మీ పైన కనికరం పోయి ఫ్యాన్స్ కూడా ఒక తీవ్రమైన ఆలోచన కలుగుతుంది. బాలకృష్ణ గారు వాస్తవాలు తెలుసుకోవాలి, కానీ అది తెలుసుకోవడం మెంటల్ మెంటల్గా మాట్లాడడం మీరు చాలా దారుణం. ఈరోజు మేము చూస్తున్నాం, ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అతని పరిపాలన బాగలేదని చెప్పేసి అతను ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టో 600 పైగా అబద్ధాలు చెప్పాడు, ఒక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయలేదని చెప్పేసి తరిమి కొట్టి బయటికి పంపించారు, వేరే రాష్ట్రం తలదాచుకున్న పరిస్థితి. కరోనా టైంలో నువ్వు చంద్రభవన్లో ఉన్నావు, ఆ రోజు చంద్రభవన్లో ఉంటూ జూమ్ చూసుకుంటూ జూమ్ బాబుగా చిత్రీకరించాం. జనలుగా నిన్ను వెన్నుపాటు బాబు అంటారు, ఇప్పుడు జూమ్ బాబుగా చిత్రీకరిస్తున్నారు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ప్రజల్లోకి వచ్చేసి ప్రజల యొక్క బాగోలు ఏంటి, ఏ విధంగా అడగాల, ప్రభుత్వానికి సూచన చేయాలా? అది ఏమీ లేకుండా నువ్వు ఈ చంద్రభవన్లో కూర్చొని ఈ విధంగా చేయడం, మళ్ళీ నువ్వు రావడం కూడా ఈ లాక్డౌన్ సడలింపులో భాగంగా పార్టీ కోసం మీటింగ్ వచ్చావు, అంటే ప్రజల కోసం కాదు, అది నీ చిత్తశుద్ధి. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన మా చిత్తశుద్ధి. మీరు మాట్లాడేటట్లు ఈరోజు ఇటీవల ఒక మ్యాగజైన్లో వచ్చింది, టైమ్స్ ఆఫ్ ఇండియా, దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రి జాబితాలో మా ముఖ్యమంత్రి గారు, మా జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రిగా ఒక 1 ఇయర్లోనే ఎంతో దాదాపు 78% ప్రజాదరణ పొందింది. ఆంధ్రప్రదేశ్లో ప్రజలంతా సంతోషాలతో ఉన్నారని వ్యక్తం చేసింది టైమ్స్ ఆఫ్ ఇండియా. ఒక సీనియర్ ముఖ్యమంత్రులు ఒక 1 ఇయర్లోనే, ఇంకా 4 సంవత్సరాలు ఉంటే ఇంకా ఏమనాలా మా ఆంధ్రప్రదేశ్ మా ముఖ్యమంత్రి అని చెప్పేసి ఒక్కసారి కూడా ఈ నాయకులు మాట్లాడే నాయకులందరూ గుర్తు తెచ్చుకోవాలి. ఈరోజు 1 ఇయర్లోనే అద్భుతమైన పరిపాలన ఇచ్చాడు. 1 ఇయర్లోనే ఈరోజు పేదవాడి యొక్క పేదవాడు ఏదైతే పేదవాడు కావాల్సిన కనీస అర్హతలు అన్ని కూడా ఈరోజు ప్రభుత్వం ఈరోజు చేర్చేస్తుంది వాలంటీర్ వ్యవస్థ ద్వారా. వాలంటీర్ వ్యవస్థే ప్రపంచంలో ఒక అద్భుతమైన వ్యవస్థ. ఈ వ్యవస్థ అనేది మనంతా కరోనా టైంలో ఈ వాలంటీర్ వ్యవస్థ సచివాలయం, గ్రామ సచివాలయం ఏ విధంగా పనిచేశాయి ఒకసారి అందరం మనం గుర్తు చేసుకోవాలి. ఇటువంటి అద్భుతమైన పరిపాలించిన మా ముఖ్యమంత్రిని మీరు రకరకాలుగా మీకున్న ఎల్ఏ మీడియాలో ఈ విధంగా మాట్లాడడం సరికాదు. ఎందుకంటే ఈరోజు చాలా అద్భుతమైన పరిపాలన జరుగుతుంది. ఈరోజు క్షేత్రస్థాయిలో ఈరోజు ప్రజలకు అన్ని కూడా ప్రభుత్వ పథకాలన్నీ కూడా క్షుణ్ణంగా క్లియర్గా వాళ్ళ ఇంటికి చేరుతున్నాయి. ఈరోజు ప్రజలందరూ సుఖ సంతోషం వ్యక్తం చేస్తున్నారు, సంతోషం మహాసంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు. ఎందుకంటే ఈరోజు ఇంత చిన్న వయసు చంద్రబాబు నాయుడు చేసిన మోసాలకు అబద్ధాలకు అన్ని అడ్డుకట్టేసి ఒక పరిపాలనలో అద్భుతమైన షబాష్ ముఖ్యమంత్రి గారు అని ఈరోజు అన్నారు. ఎస్ డెఫినెట్గా ఈరోజు మేము మా శాసనసభ్యులు కానీ రాష్ట్ర ప్రజలు కూడా ఈరోజు సంతోషం వ్యక్తం చేసి కాళ్ళు ఎగేసుకున్నారు. ఒక సంవత్సరం ఇంత అద్భుతాలు సృష్టించిన ముఖ్యమంత్రి గారు ఇంకా రానున్న రోజులు ఏమేమి చేయగలడు, రాష్ట్ర ప్రజల గురించి, రైతుల గురించి, పేద ప్రజల గురించి, ఎస్సీ ఎస్టీ బీసీల గురించి అన్ని కూడా ఉన్న అనేక సంతోషం ఎక్కుతున్నాం. ఇటువంటి మీరు పరిపాలన మేము అందిస్తామంటే మీరు అక్కడక్కడ విమర్శ చేయడం మీకు నిజంగా చాలా దారుణమైన విషయం. ఇది ఎక్కడ ఎవరు కూడా ప్రవహించుకునే పరిస్థితి లేరు. అదేవిధంగా నేను చెప్తున్నాను, బాలకృష్ణ గారి యొక్క మానసిక బాగలేదని చెప్పేసి గతంలో ఒక డాక్టర్ ఇచ్చారు ప్రభుత్వానికి కూడా. నేను ఒక లెటర్ రాస్తున్నాను ఈయన, ఎందుకంటే ఒక శాసనసభ్యుడిగా హిందూపూర్లో ఎన్నుకొని ఆయన మానసిక పరిస్థితుల్లో జనాలు లేకపోయినప్పుడు వాళ్ళని కొట్టడము తిట్టడము అని మనం చూస్తాం టీవీలు కాబట్టి ఆయన కూడా ఒక లేఖ రాసి దగ్గర ఆయన ఏమైనా హాస్పిటలైజేషన్ ఉంచాలని చెప్పేసి ప్రభుత్వానికి ఒక లెటర్ రాస్తున్నాం. ఎందుకంటే పాపం చంద్రబాబు నాయుడు చాలా తెలివిగా మొత్తం ఆ కుటుంబాన్ని వాడేసుకుంటున్నాడు. అందులో భాగంగానే ఆ ట్యాప్లో మేము బాలకృష్ణ గారు పడినాడు. బాలకృష్ణ పాపం ఎంతో వాళ్ళ ఫ్యాన్స్ కూడా దాన్ని గ్రహించాల. చాలా తెలివిగా బాలకృష్ణను ఇటు ట్యాప్లో పెట్టేసి ఆ కుటుంబాన్ని కూడా ఇచ్చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టించి వాళ్ళని ఆ ట్రాప్ నుంచి బయట రావాలని చెప్పేసి బాలకృష్ణ కానీ దానికి సంబంధించినంత అనుకోలే. ఆ రోజు మీ ఫాదరు మీ నాన్న సంపాదించిన పెట్టిన పార్టీ, అదేవిధంగా ముఖ్యమంత్రి అయిన పార్టీ ఆ పీఠ మేము ఎక్కాలని మీరు మిమ్మల్ని కట్ట ఎక్కనీయకుండా అడ్డుకొని మిమ్మల్ని కట్ట సైడ్ ట్యాక్ చేసిన ఘనత ఆ చంద్రబాబు నాయుడు. మీరు దయచేసి ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పేసి ఈరోజు అందుకే మా ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది, మా ముఖ్యమంత్రి గారికి ఒక నిబద్ధత ఉంది ఈరోజు. అందుకే ఈరోజు ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఒక పారదర్శకంతో జరుగుతున్నాయి. దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రతి పథకము ప్రతి పేదవాడికి కనీసం ఏమేం కావాలో అన్ని అవసరం ఈ ప్రభుత్వం తీరుస్తుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చెప్పాడు, నాకు కులం లేదు, మతం లేదు, ప్రాంతాలు లేవు, ప్రజలందరూ నా కళ్ళు నా వాళ్ళు. అందుకే ఈరోజు సంక్షేమ పాలన మొత్తం టోటల్గా ప్రజల యొక్క సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా ఈరోజు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నారు, ఎక్కడ సందేహం లేదు.
అందుకే నేను చెప్పాను చాలా క్లారిటీగా. కుప్పం నుంచే స్టార్ట్ చేద్దామని చెప్పి సవాల్ విసురుతున్నా. నువ్వు నిన్ను నమ్ముకొని అక్కడ ప్రజలు నేను కంటిన్యూస్గా ఎన్నుకుంటున్నారు. ఆ కుప్పం నుంచే సంక్షేమ కార్యక్రమాల విషయాలలో కానీ పరిపాలన పైన కానీ అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. చంద్రబాబు నాయుడు గారు వస్తారా, లేదా ఆయన కుమారుడు వస్తాడా, లేదా ఆయన తాబేదారులు వస్తారా, ఎవరు వస్తారో రమ్మనండి, అక్కడే ప్రజల దగ్గర అడుగుదాం ఎటువంటి పాలన ఉంటుండేది. తను జూమ్ యాప్ చూసుకుంటూ తన భ్రమలేకి వెళ్ళిపోయాడు. ఇంతకుముందు నేను చెప్పాను తన శేష జీవితం ఏదో తనకు అర్థమవుతోంది. మా పక్కన కొడుకుని చూస్తూ ఆ భవిష్యత్తు తను ఊహించుకొని తను భయభ్రాంతులకు లోనే ఏదేదో మాట్లాడుతున్నాడు. మేము ఫిగర్స్తో చెప్తున్నాం. ఎంతమంది బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఈ ప్రభుత్వం ఈ సంవత్సరంలో ఎంతగా చేసింది, ఎంతమంది రైతులకి ప్రభుత్వం చేసింది, ఎంతమంది ఎస్సీ ఎస్టీలకి ప్రభుత్వం లబ్ధి చేకూర్చింది అనేటువంటిది చెప్పడమే కాకుండా ఒక గొప్ప దానికి నాంది పలికాడు జగన్మోహన్ రెడ్డి గారు. షెడ్యూల్ 1 ఇయర్ ముందే షెడ్యూల్ ఇచ్చేశాడు. ఈ కార్యక్రమాలు ఈ రోజుల్లో యూజ్ చేయబోతున్నాం, ఈ నెలలో యూజ్ చేయబోతున్నాం అని చెప్పేటువంటి చరిత్ర గతంలో ఎప్పుడన్నా చూసామా? నేతన్న ఇప్పుడు నేతన్న హస్తం డిసెంబర్లో ఇచ్చాం, మళ్ళీ డిసెంబర్లో ఇవ్వాలి కదా, ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు బాగాలేవు అని చెప్పి అధికారులు చెప్పినా కూడా లేదు. నేతన్న సోదరుడు నేతన్న నేర్చుకునేటువంటి వాళ్లకు ఈ కరోనా టైంలో ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళకి అవసరం పడేది ఇప్పుడే అని చెప్పి 6 నెలలు ముందిస్తున్నాడు. అదే రకంగా వాహనమిత్రులకు కూడా. మరి ఇంతగా ప్రజల యొక్క సంతోషాన్ని మేము కల్లారం ఏం చూస్తున్నాం, ఎక్కడ ప్రజలు సంతోషంగా ఉన్నారు, ఎందుకు మీకు ఆ కడుపు మంటుందో ఇంతకుముందు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. దేనికైనా మందు ఉంటుంది కానీ కడుపు మంటకు మందు ఉండదండి. అంతే వాళ్ళు కడుపు మంటతోనే ఇవన్నీ మాట్లాడుతున్నారు.